హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వన్ డే బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. అది ఒక న్యూ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ గురించి. దాని పేరు బాల్ టు బ్యాట్. అయితే ఇందులో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండడం వల్ల కొంతమందికి అర్థం కాలేదని, మరికొంతమంది కొన్ని రకాల డౌట్స్ అయితే అడిగారు. స్క్రాచ్ కార్డ్స్ ఎలా పొందొచ్చని, తెలంగాణ వాళ్ళు ఆడొచ్చా ఆడకూడదా అని, అన్ని డౌట్స్కి నేను ఈ వీడియోలో సమాధానం అయితే చెప్పబోతున్నాను. సో దానికోసం నేను యాప్ను అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఈ న్యూ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ అంటే ఏంటంటే, ఫ్యాంటసీ క్రికెట్ మీన్స్ ఆల్రెడీ కొంతమందికి తెలుసు, డ్రీమ్ ఎలెవన్ హలా ప్లే ఇట్లా ఆడే వాళ్ళందరికీ తెలుసు. ఇది ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ అన్నమాట. సో ఇది కొత్త అవడం మూలన ఇందులో చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. పైగా ఇది తెలుగు వాళ్ళు అవడం మూలన దీనికోసం వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఫస్ట్ నేను ఇందులో సేఫ్, నార్మల్ అని రెండు ఉన్నాయి, అవి ఏంటని చెప్తాను. సేఫ్ మీన్స్ ఏంటంటే, మనం టాస్ పడిన తర్వాత కూడా మన టీంని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ అంటే బిఫోర్ టాస్, టాస్కి ముందర మాత్రమే మనం టీంని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది చాలా వరకు చాలామంది తెలుసు. ఇంకా నేను ఇందులో టీం ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ చూడండి జాయిన్ నవ్వు అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే మనకి అన్ని యాప్స్లో మాదిరిగానే మనకి ఈ విధంగా ప్లేయర్స్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక టీమ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేను సింపుల్గా ఒక టీమ్ని అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఇది ఒక టెస్టింగ్ పర్పస్లో మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్పడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. సో నేను ఒక టీమ్ని అయితే క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ అయితే ఇవ్వాలి. నేను క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ అయితే ఇచ్చాను, జస్ట్ టెస్టింగ్ పర్పస్లో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను టీం అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన టీంని ఏ విధంగా చూసుకోవాలంటే, పైన చూడండి వ్యూ మై స్క్వాడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి టీం అయితే కనిపిస్తుంది. సో ఈ టీంని మనం ఎడిట్ చేసుకోవాలంటే కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉన్నది, లేదు ఎక్స్ట్రా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే పైన యాడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు అవైలబుల్ పార్ట్స్ ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల పార్ట్స్ ఉన్నాయి. ఇందులో కొంతమంది అడుగుతున్నారు హౌ టు జాయిన్ 100% బోనస్ యూజ్ పార్ట్స్ అనేసి. మీరు ఇక్కడ ఒకసారి కిందకు స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ 100% బోనస్ యూజింగ్ పార్ట్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ 100% బోనస్ యూజింగ్. ఇప్పటి వరకు ఏ యాప్లో లేనటువంటిది ఈ 100% బోనస్ యూజ్ అనేది యాప్లో అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఇందులో మ్యాజిక్ లీగ్, మెయిన్ ఏంటంటే స్క్రాచ్ కార్డ్స్. స్క్రాచ్ కార్డ్స్ ఎలా పొందాలి, అసలు స్క్రాచ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది కొంతమంది అయితే నన్ను అడిగారు. దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాజిక్ పార్ట్ అనే దాంట్లో చాలా వరకు హెడ్ టు హెడ్ లీగ్స్ ఉన్నాయి. ఈ హెడ్ టు హెడ్ లీగ్లో మనం జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఓడిపోతే మనకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ సపోజ్ నేను ఒక లీగ్ అనేది జాయిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఇక్కడ 75 రూపీస్ పార్ట్ అని ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మై స్క్వాడ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి పే ఎంట్రీ ఫీజ్ అని దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను ఏ పార్ట్లో అయితే జాయిన్ అయిపోతాను అనమాట. ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ సపోజ్ నేను ఈ మ్యాచ్ అనేది లాస్ అయిపోయాను అనుకోండి, లాస్ అయిపోతే నాకు ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. బికాజ్ నేను మ్యాజిక్ పార్ట్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అది ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా మోర్లో, అక్కడ చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను మొన్న ఒక మ్యాచ్ 500 రూపీస్ మ్యాచ్ అయితే లాస్ అయ్యాను, అప్పుడు నాకు 271 రూపీస్ స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. ఒకవేళ విన్ అయితే ఏమవుతుంది అంటే, విన్ అయితే మనకి అన్ని యాప్స్లో లాగే విన్నింగ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో హెడ్ టు హెడ్ లీగ్ ఎక్కువగా ఆడే వాళ్ళకి ఇదైతే సూపర్గా వర్కౌట్ అవుతుందని చెప్తాను. ఇందులో వచ్చిన బోనస్ని కూడా మనం 100% యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అడుగుతుంది ఏంటంటే, మనం తెలంగాణ వాళ్ళు ఆడొచ్చా అని. ఇందులో అయితే 100% మీరు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. విత్డ్రా అనేది 100% అవుతుంది. ఇది పేటిఎంకి అండ్ బ్యాంక్కి కూడా అవుతుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే సమయంలో ఏం చేస్తారంటే, జస్ట్ ఆంధ్రా అని పెట్టేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయండి, మీరు హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ చేయండి. మీకు దీని తాలూక ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో తాలూకు లింక్ని కూడా కింద ఇస్తాను, మీరు ఒకసారి వీలైతే ఆ వీడియోని కూడా చూడండి. దిస్ ఇస్ అశోక్ సైనింగ్ అప్ అండ్ మీరు నాతో పాటు చెప్పండి జై హింద్.